వెల్కమ్ టు మిస్టరే. మదనపల్లిలో ఓ కన్న కొడుకు కన్న తల్లి గుండెల మీద తన్నాడు. కన్న తండ్రి చెంప పగలగొట్టాడు. కన్న తల్లి జుట్టుపట్టుకొని బరబడా లాక్కుంటూ వెళ్ళాడు. వాళ్ళిద్దరిని చితగ్గొట్టాడు. ఈ మధ్యకాలంలో ఈ వీడియో చాలా బాగా వైరల్ అయింది. దీన్ని చూసిన చాలామంది ఆ దుర్మార్గుడికి శిక్ష పడాలని, వాణ్ణి ఎలాగైనా శిక్షించాలని అందరూ కోప్పడ్డారు, ఆవేశపడ్డారు. ఇంకొంతమంది అయితే వాడు అలా ప్రవర్తించడం వల్ల తప్పే ఉంది, ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచాలి కదా, వాళ్ళ అన్నకి ఎక్కువ పంచితే వాడి కోపం వచ్చి అలా ప్రవర్తించాడని కొంతమంది వాదించారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు ఇలా వాళ్ళు తయారవ్వడానికి గల కారణాలేంటి, వాడు ఎందుకు తల్లిదండ్రులను కొట్టాడు అని మనం ఆలోచిస్తే దానికి 99% తల్లిదండ్రులే కారణమై ఉంటారు. కారణం, చిన్నపిల్లలు ఎదుగుతున్నప్పుడు విద్యా బుద్ధులు నేర్పించాలంటారు. విద్యను పక్కన పెడితే బుద్ధులు, ఏది మంచి ఏది చెడు, ఏది ధర్మం ఏది అధర్మం, పెద్దల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎంత గౌరవంతో ఉండాలి, సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా ఎదగాలి, వాడి కాళ్ళ మీద వాడు నిలబడగలిగేటువంటి ఆలోచనలు వాడికి రేకెత్తించకుండా, వాడికి ఎటువంటి పనులు చెప్పకుండా వాడిని నెత్తిన పెట్టుకొని అతికారాపం చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. పిల్లలు చిన్నప్పుడు చేస్తున్నటువంటి అల్లరి పనులను వాటిని చూసి మురిసిపోవడం, అది కాస్త పెద్దగా అవుతూ ఉంటే ఇంకా వాళ్ళు అతి పనులు చేస్తూ ఉంటే వాటిని చూసి మురిసిపోవడం, వాళ్ళు తప్పులు చేస్తున్నా, తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నా, తప్పుడు అలవాట్లకి బానిసలు అవుతున్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా, ఏముంది అందరూ చేస్తారు, మావాడు చేస్తాడు, ఏంటి తప్పేంటి అన్నట్టు వాళ్ళని గారాబం చేస్తూ వస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇది చాలామంది తల్లిదండ్రులకి అర్థం కాదు. తమ పిల్లల్ని గారాబం చేయడంలోనే వాళ్ళ జీవితం అంతా సరిపోతూ ఉంటుంది. కానీ చివరాఖరి దశకు వచ్చేటప్పటికి పిల్లల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి పెద్దల్ని గౌరవించడం కానీ, వాళ్ళ జీవితంలో ఎదగడం కానీ, మంచి విషయాలు నేర్చుకోవడం కానీ, ఇటువంటివి వేటి మీద కూడా వాళ్ళకి అవగాహన అన్నది ఏమాత్రం ఉండదు. దీనంతటికీ ఖచ్చితంగా కారణం తల్లిదండ్రులని చెప్పొచ్చు. చాలామంది మన చుట్టుపక్కల మనం చూస్తూనే ఉంటాం పిల్లల్ని ఎలా పెంచుతున్నారన్నది. సో ఇందులో ఆ పిల్లల్ని తప్పు పట్టడానికి కూడా లేదు. వీళ్ళు అలా గారాబం చేసి పెంచడం వల్లే వాళ్ళు జీవితంలో ఎదగలేక, తల్లిదండ్రులను విడిచిపోలేక వాళ్ళ మీదే ఆధారపడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. చివరాఖరికి తల్లిదండ్రులు ఏమో, ఇద్దరు పిల్లలుంటే తమను ఎవరు బాగా చూసుకుంటారో వాళ్ళకి ఆస్తిని కొంచెం ఎక్కువగా రాసి ఇవ్వడమో, ఇటువంటి వాళ్ళ మీద కొంచెం ప్రేమ చూపించడమో చేస్తూ ఉంటారు. అది ఇంకొకరికి నచ్చకుండా ఇటువంటి పరిస్థితులకు దారులు తీసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళ ఇంట్లో జరిగింది రేపు మన ఇంట్లో జరగదు అనుకోకండి. పిల్లల్ని ఎలా పెంచాలో అలా పెంచండి, వాళ్ళకి సంస్కారం నేర్పించండి. రేపు భవిష్యత్ తరాలు ఇంకొకరి ఇళ్లలో ఇంత దారుణం జరిగింది అని మాట్లాడుకోకుండా ఉంటారు. చాలామంది కోరుకున్నట్టే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మదనపల్లిలో రిమాండ్కి తరలించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. చూస్తూనే ఉండండి మిస్టర్ ఐ. థ్యాంక్ యూ.